ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్న వీడియోని ఎలా చేయాలని చూపిస్తాను చూడండి. ముందుగా కైన్ మాస్టర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తున్నాను. అందులో నేను 9:16 ఆస్పెక్ట్ రేషియో సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీడియాలోకి వెళ్ళి నాకు కావాల్సిన ఇమేజెస్ ఓపెన్ చేసుకుంటున్నాను. నేను కావాల్సిన ఇమేజెస్ అన్నీ ఫేవరెట్లో సేవ్ చేసుకున్నాను. చూడండి, ఇలా అన్నీ సేవ్ చేసుకున్న తర్వాత మనం ఈజీగా చేసుకోవచ్చు. ఇమేజెస్ అన్నీ ఓపెన్ చేస్తున్నాను. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ముందరకు వెళ్ళండి. 0 దగ్గరకు వచ్చి ఫస్ట్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని కత్తెర పక్కన ఉండే క్రాప్ సింబల్ని క్లిక్ చేసిన తర్వాత ఈ ఇమేజ్ కరెక్ట్ జూమ్లో ఉందా లేదా చూసుకొని లేదా చేంజ్ చేసుకోవచ్చు. మనం ఇలా చేసుకున్న తర్వాత పక్కన ఈక్వల్ టు సింబల్ మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇవ్వండి. ఇలాగే ప్రతి ఇమేజ్కి సెలెక్ట్ చేసుకొని చేంజెస్ చేసుకోవాలి. మళ్ళీ క్రాప్ సింబల్ చేసుకొని అలా అన్నిటికీ చేంజెస్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు అన్ని ఇమేజెస్ని సెట్ చేసేసినాను. కాబట్టి ముందుకు వచ్చి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి నేను ఇచ్చిన బార్డర్స్ని డౌన్లోడ్ చేసుకొని ఏ బార్డర్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. డౌన్లోడ్స్కి వెళ్ళి నేను ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఆ బార్డర్ని సెలెక్ట్ చేసుకొని కత్తెర పక్కన ఉండే బాక్స్ సింబల్ మీద క్లిక్ చేసి హాఫ్ పక్కన రెక్టాంగులర్ షేప్లో ఉంది చూడండి, దాన్ని క్లిక్ చేసుకోండి. రైట్ క్లిక్ ఇవ్వండి. ఇప్పుడు అదే బార్డర్ని సెలెక్ట్ చేసుకొని లాస్ట్ వరకు డ్రాగ్ చేయండి. రైట్ క్లిక్ ఇవ్వండి. మళ్ళీ ముందరకు వచ్చి ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని క్లిప్ గ్రాఫిక్స్ ఉంది చూడండి, దాని మీద క్లిక్ చేసి కిందికి వెళ్ళి మెమోరీ లేన్ ఉంటుంది చూడండి, దాన్ని ఓపెన్ చేయండి. అది లేకుంటే కింద గెట్ మోర్ ఉంది చూడండి, దాన్ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి ఈజీగా. ఇలా చేసుకున్న తర్వాత రైట్ క్లిక్ ఇవ్వండి. మళ్ళీ సెకండ్ ఇమేజ్కి కూడా అలాగే చేసుకోండి. ప్రతిదానికి అలాగే చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు అన్నీ చేసేసినాము. ఒకసారి చూద్దాం. చూడండి, ఇలా వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు తర్వాత ఏం చేయాలంటే మళ్ళీ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి నేను ఇచ్చిన టెంప్లెట్ని ఓపెన్ చేసుకోండి, అంటే డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను. దీన్ని ఇలా లెఫ్ట్ సైడ్కి రొటేట్ చేసి కత్తెర పక్కన ఉండే బాక్స్ సింబల్ మీద క్లిక్ చేయండి. దాని పక్కన ఉండే బాక్స్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత రైట్ క్లిక్ ఇవ్వండి. ఇప్పుడు ప్లే చేయండి. ఇలా వస్తుంది చూడండి. మళ్ళీ టెంప్లెట్ని క్లిక్ చేసి కిందికి వెళ్ళి బ్లెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇవ్వండి. ఇప్పుడు ప్లే చేయండి. ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి.